ఒకటి ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు కానీ రాష్ట్ర చరిత్రలో పోలీసుల మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం పోలీస్ వ్యాన్ల తగలబెట్టేటువంటి కార్యక్రమం చేశారు పోలీసుల మీద రాళ్ళేసేటువంటి కార్యక్రమం చేశారు కర్రలతో కొట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇన్ని విధాలుగా పోలీసుల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు దీనంతటికి కారణం ఏంటంటే ఏదో రకంగా పోలీసుల్ని రెచ్చగొడితే ఫైరింగ్ చేస్తారు ఫైరింగ్ చేస్తే మన వాళ్ళు ఒకరునో ఇద్దరునో మన వాళ్ళు పోతే ఇదేదో పెద్ద ఇష్యూ కింద దీన్ని ఫోకస్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అని చెప్పి చూసినటువంటి ప్రయత్నం ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన అనేటువంటిది అందరికి అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెనతో పెట్టినటువంటి విద్య ఇందాక మీతో మొదలుపెట్టిన మీతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు చెప్పడం జరిగింది సహజంగా ఒక ఇన్సిడెంట్ రెండు రాజకీయ పార్టీలు ఎదురైనప్పుడు ఇష్యూస్ అనేటువంటివి సహజంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు లేదా ఒకరి మీద ఒక రాళ్ళు విసురుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనుకోకుండా ఒకసారి సందర్భాలు అటువంటి సందర్భాలు ఎదురవుతాయి వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాలను మనం చూసాం తప్ప పోలీసుల మీదకే రాళ్ళు విసిరి పోలీసుల్నే రెచ్చగొట్టి పోలీసుల్ని ప్రేరేపించి చేయించేటువంటి కార్యక్రమం దీనికి ఒక పక్క ప్లాన్ని తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా ఎవరికి ఎంత శాసించాడంటే నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆ సవాలు పట్టుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఇది చేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది సో ఈ కార్యక్రమంలో పోలీసులు దాదాపు ఒక 50 మంది మీ అందరూ చూసే ఉంటారు విజువల్స్ అన్నీ మీ అందరికీ తెలిసి ఉంటాయి ఎక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్ అన్ని పత్రికలు కవర్ చేశాయి కానీ ఎల్లో మీడియాకు మాత్రం అసలు అక్కడ ఏమీ జరగనట్టు కనీసం ఒక పోలీస్ దగ్గర ఇంటర్వ్యూ కూడా తీసుకునేటువంటి దానికి ప్రయత్నం కూడా చేయలే ఎందుకంటే ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాడు సహజంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా మీడియా సోదరులు కానీ లేదా పత్రికా సోదరులు కానీ ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు ఈ సంఘటన జరిగింది అనేటువంటిది అందరి దగ్గర అందరితో పాటు సరే పోనీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో మధ్యలో గొడవ జరిగి ఉంటే ఎల్లో మీడియా వెళ్ళి పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అడిగేటువంటి కార్యక్రమం ఎలాగ చేయరాదు పక్కన పెడదాం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ కార్యక్రమం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని కొట్టేటువంటి కార్యక్రమం చేసి 50 మంది గాయాలైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకునేటువంటి కార్యక్రమం అంటే ఈ ఓవరాల్ స్కెచ్లో చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఈ పెద్ద స్కెచ్లో ఇదొక భాగంగా కనబడతా ఉంది తప్పకుండా ఇటువంటి ఇన్సిడెంట్స్ని ప్రేరేపించేటువంటి వ్యక్తుల్ని ఇటువంటి ఇన్సిడెంట్స్ కారణమైనటువంటి వ్యక్తుల్ని అసలు ఈ ఇన్సిడెంట్లో అసలు చంద్రబాబు నాయుడిని రౌడీ షీటర్గా ప్రకటించాలి ఇటువంటి ఇన్సిడెంట్స్ని ప్రేరేపించి మనుషులు ప్రాణాలు పోయినా పర్లేదు అధికారులు ఒక పక్క పోలీస్ అధికారులు ప్రాణాలు పోవాలని ఒక పక్క వాళ్ళు చేసేటువంటి ఫైరింగ్ వల్ల మా కార్యకర్తల ప్రాణాలు కూడా పోతే బాగుంటుంది అనుకునేటువంటి అభిప్రాయం ఒక పక్క ఎంత క్రిమినల్ మైండ్ సెట్తో చేసినటువంటి ఈ కార్యక్రమం దాంట్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రౌడీ షీటర్ చంద్రబాబుగా ప్రకటించాలనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఎందుకంటే డెఫినెట్గా ఇవంతా ఎందుకంటే వారిని అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తులను కానీ లేదా జరిగినటువంటి సంఘటన కానీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా ఇది కోపం అంతా ఏంటంటే కనీసం మా జిల్లాలో ఒకరిని కూడా ఆయన తప్ప ఎవరిని గెలిపించలేదు ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఏ ఎన్నికలు జరిగినా సరే ఎక్కడా కూడా అసలు తెలుగుదేశం పార్టీ మాటే లేదు తిరిగి ఇవన్నింటినీ కూడా ఈ రకమైనటువంటి విషయాల్లో రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి డిపార్ట్మెంట్స్ని రెచ్చగొట్టి వారి పార్టీ కార్యకర్తలను కూడా బలి తీసుకునేటువంటి దానికి కనీసం ఆలోచన కూడా లేకుండా ఇవన్నీ చేసినటువంటి సమయంతో వారిని కంట్రోల్ చేస్తూ
ఇచ్చేస్తే తిరిగి ఆయన మీద నిన్న మొన్న మాట్లాడుతూ ఆయన కొడుకేమో పాదయాత్రలో తిరుగుతూ ఏదో రెడ్ బుక్ కట్టాది ఆ ఎరుపు పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన ఆ పుస్తకంలో ఈయనదే ఫస్ట్ పేరు అంటాడు ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు అసలు ఈ సినిమా ఏంటి ఆయన తిరగడం ఏంటి పుస్తకాలు పట్టుకొని తిరగడం ఏంటి పేర్ల పదులు రాసుకోవడం ఏంటి ఈ చిన్నపిల్లల చేష్టలు ఏంటి మీ నాన్న ఒక దగ్గర తిరుగుతాడు నువ్వు ఒక దగ్గర తిరుగుతావు మీ దత్తపుత్రుడు ఒక దగ్గర తిరుగుతాడు ఈ రాష్ట్రం అంతా ఎక్కడో దగ్గర ఏదో హింసాత్మకమైనటువంటి ఘటనలు సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు తిరిగి చేసి పోలీస్ అధికారుల్ని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ పక్క అంటాడు పోలీసులకి ఒక పోలీస్ అధికారికి కన్ను పోయిందని చెప్పి అధికారులు మన డాక్టర్లు ప్రకటిస్తే అవసరమైతే నేను ఆపరేషన్ చేయిస్తాను అంటున్నాడు ఈ లోకేష్ ఈయన డాక్టరా ఈయన ఏమన్నా పోనీ ఒకడుగు ఈయన డాక్టర్ కాదు పోనీ ఆ పక్కన ఆయనలాగా యాక్టర్ కాదు ముందు ఏదైనా ఆపరేషన్ చేయించాలంటే నీ బుర్ర చేయించాలి ఆపరేషను లేదా సరిగ్గా మాట్లాడాలని నీ నాలికి చేయించాలి ఆపరేషను నువ్వేమో పోలీసుల్ని నీ మీ నాన్న చేసినటువంటి ఈ హింసాత్మకమైనటువంటి ఘటన వల్ల 50 మంది పోలీసులకి ఇబ్బంది కలిగితే మళ్ళీ నిన్న మొన్న మీ నాన్న అంటాడు పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానంటున్నాడు చూసారా మీరందరూ మీ ఎలా మరి ఇది ఎలా జరుగుతుంది మరి పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ అని నాకు తెలియక అడుగుతాను పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను ఇప్పుడు వరకు 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ ఒక్క ప్రభుత్వ విభాగానికి మంచి చేయనటువంటి మీరు ఎలాగ ప్రజలకి పేదవాడికి ఎలాగ చేసినటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు వచ్చి పోలీసులకు అది ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను ఈ రకంగా ఈ హింసాత్మకమైనటువంటి ఘటనల వల్ల ఇంకా ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందుదాం రాష్ట్రంలో ఏదో రకంగా అధికారంలోకి రావాలి ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఏదో రకంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు డిఐజీ గారిని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అసలు ఎంత సమయంగా పాటించి కంట్రోల్ చేసి ఏ రకమైనటువంటి ఫైరింగ్ జరగకుండా చూసినటువంటి మా ఎస్పి గారిని వారిని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అంటే తప్పెవరు చెప్పండి అసలు నాకు తెలియక అడుగుతాను అసలు ఆ చంద్రబాబు నాయుడు గారి తాలూకా రూట్ మ్యాప్లోనే అసలు పొంగనూరు అనేటువంటి ఆ ప్రాంతానికి అసలు ప్రోగ్రామ్ ఇవ్వలేదంట ప్రోగ్రామ్ ఇవ్వకుండా పక్క నుంచి ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి చెప్పబెట్టకుండా నేరుగా అక్కడికి వచ్చేసేటువంటి దానికి కార్యక్రమం పెట్టి అక్కడ రెచ్చగొట్టి పోలీసుల మీద రాళ్ళు రువ్వి పోలీసు వ్యాన్లు తగలబెట్టి అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు పర్మిషన్ ఇవ్వరా మీరు రాకూడదా చంద్రబాబు నాయుడు గారి ప్రాంతం రాకూడదు రావాలి రావద్దని ఎవరన్నారు ఆయనకు ఉన్నటువంటి గొప్పగా చెప్పుకుంటాడు కదా ఆయనకు ఉన్నటువంటి ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఏదైతే ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఉందో ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రకారం వారు ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు వారి తాలూకా బందోబస్తు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో వారి రూట్ మ్యాప్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉంది చెప్పబెట్టకుండా నేను ఆ ఊరు వస్తాను ఈ ఊరు వస్తాను అక్కడ ఏది పడితే చేస్తాను ఎవరిని పడితే కొడతాను ఎవరిని పడితే చంపేస్తాను అంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ప్రభుత్వం చేయాల్సినటువంటి కంట్రోల్ చేస్తుంది ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి కార్యక్రమం చెప్పండి దీన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పమనండి